సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మన శరీరంలోని అన్ని ఇంద్రియాల కంటే కళ్ళు చాలా ముఖ్యమైనవని అర్థం. అన్ని ఆరోగ్యంగా ఉన్నా కళ్ళు లేకపోతే జీవితమే అంధకారం. అందుకే అందరి కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఎవరి జీవితం కంటి సమస్యలతో అంధకారం కావొద్దని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15 మెదక్ జిల్లా మల్కాపూర్లో కంటి వెలుగు అనే ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాటు కొనసాగింది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి ఈ పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి అద్దాలు మందులు ఉచితంగా ఇచ్చారు. 50 లక్షల మంది పరీక్షలు చేయించుకోగా 50 లక్షల మందికి అద్దాలు అందజేశారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది జనవరి 18 ఖమ్మంలో 2వ విడత కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా మొదలుపెట్టారు. దీనికి 250 కోట్ల నిధులు కేటాయించింది ప్రభుత్వం. మొత్తం 1500 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. 7000 పంచాయతీలు, 2339 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయి. రోజుల్లో 1,05,29 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 28,65,511 మందికి గ్లాసెస్ పంపిణీ చేశారు. 16,50,000 మంది దగ్గరి చూపు, 12,50,000 మందికి దూరపు చూపు అద్దాలు అందజేశారు. ఈ కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 53 లక్షల మంది మహిళలు, 3,279 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ప్రతిపక్షాలు సైతం కంటి వెలుగు కార్యక్రమాన్ని మెచ్చుకుంటున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ తమ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. కంటి వెలుగు పరీక్షలు 1 కోటి దాటిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి, స్థానిక అధికారులు నేతల సమక్షంలో సంబరాలు చేసుకున్నారు. కంటి వెలుగుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 100 రోజుల పని దినాల్లో అందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని, ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.